శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహుదా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది। వంతెనపై భారీ గ్రానైట్ లోడ్తో వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కూలింది। భారీ బరువుతో వచ్చే వాహనాలు సాధారణంగా పక్కనే ఉన్న జాతీయ రహదారిపై నుంచి వెళ్తుంటాయి, కానీ గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్చాపురం మీదుగా వెళ్ళింది। బహుదా నది వద్దకు చేరుకోగానే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది। దీంతో లారీ కిందకి నదిలోకి జారిపోయింది। ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు। లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు। అధికారుల ఉదాసీనతతో, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు। 10 టన్నుల బరువు వాహనాలు మాత్రమే వెళ్లాల్సి ఉండగా 100 టన్నుల లారీని ఎలా అనుమతించారంటూ ప్రశ్నిస్తున్నారు। శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహుదా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది। వంతెనపై భారీ గ్రానైట్ లోడ్తో వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కూలింది। భారీ బరువుతో వచ్చే వాహనాలు సాధారణంగా పక్కనే ఉన్న జాతీయ రహదారిపై నుంచి వెళ్తుంటాయి, కానీ గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్చాపురం మీదుగా వెళ్ళింది। బహుదా నది వద్దకు చేరుకోగానే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది। దీంతో లారీ కిందకి నదిలోకి జారిపోయింది। ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు। లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు। అధికారుల ఉదాసీనతతో, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు। 10 టన్నుల బరువు వాహనాలు మాత్రమే వెళ్లాల్సి ఉండగా 100 టన్నుల లారీని ఎలా అనుమతించారంటూ ప్రశ్నిస్తున్నారు।